హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీని వరల్డ్. ఈరోజు మనం చూడబోతున్నాము రుచికరమైన పప్పుచారు లేదా సాంబార్ తయారీ విధానం. దానికోసం ముందుగా కందిపప్పుని నీట్గా కడుక్కొని బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఆ బాయిల్ చేసిన దాన్ని మెత్తని పేస్ట్లా చేసి రెడీ పెట్టుకోవాలి. ఇందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని రసం తీసి యాడ్ చేసుకోండి. ఒక ఆనియన్ పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. 4-5 గ్రీన్ చిల్లీ, ఒక బిగ్ టొమాటో పీసెస్, కొద్దిగా డ్రమ్ స్టిక్ ముక్కలు, ఒక చిన్న దోసకాయ, లేదా ఇదే ప్లేస్లో మీరు సొరకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక క్యారెట్ చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు బాగా కలపండి. కలిపిన తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసి మరొకసారి కలిపి వాటర్ కన్సిస్టెన్సీ చెక్ చేసి మరికొద్దిగా యాడ్ చేసుకోండి. ఇందులోనే ఇప్పుడు మనం కొద్దిగా కారం, పచ్చిమిర్చి వేసాం కదా, చూసుకొని వేసుకోండి. ఒక 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1-3 కరివేపాకు రెమ్మలు కాడలతో సహా వేసుకోండి. కాడలతో వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దీన్ని ఒక్కసారి కలుపుకొని స్టవ్ మీద ఈ బండి పెట్టి బాగా బాయిల్ చేసుకోండి. ముక్కలు బాగా ఉడికే వరకు బాయిల్ చేసుకోండి. ఇది ఇలా మరుగుతుండగా ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ వేసి బాగా కలుపుకోండి. దీన్ని కలిపిన తర్వాత ఇందులోనే ఒక చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకోండి. బెల్లం వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకొంచెం సేపు బాయిల్ చేసుకోండి. చూసారా, మన సాంబార్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ ఎక్కాక 3 స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, 4-5 వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసి దంచుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ పోపుని మనం సాంబార్లో యాడ్ చేసుకుందాం. గార్నిషింగ్ కోసం కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. అంతేనండి, మన సాంబార్ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీన్ని ఇడ్లీలో కానీ, రైస్లో కానీ, దేనిలో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.